నమస్కారం. రామకృష్ణ నిహాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ఎమరాల్డ్ పచ్చ అనే రత్నం గురించి మనం చర్చించుకుందాం. అసలు ఈ యొక్క ఎమరాల్డ్ ఎవరు ధరిస్తే బాగుంటుంది, ఈ ఎమరాల్డ్ వలన ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఏ రోజు ధరిస్తే బాగుంటుంది. పచ్చ అనేది యాక్చువల్గా చాలామంది చూస్తారు, మనకు గ్రహకుండలిలో చిటికెనే వేలుగు, ఇది బుధునికి సంబంధించిన వేలిగా మనం చెప్పుకోవచ్చు. ఈ చిటికెనే వేలుకి పచ్చను ధరించడం ద్వారా వ్యాపారాలు ఎక్కువగా కలిసి వస్తాయి, అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనం ఏ పని చేసినా కూడా ఆటంకం కలిగించకుండా, నష్టాలు జరగకుండా ఈ యొక్క పచ్చ ఆర్థిక లావాదేవీలు వ్యాపారస్తులకు ఇది ఎక్కువగా కలిసి వస్తుంది. అయితే ఈ పచ్చను చాలామంది ఉంగరపు వేలుకు ధరిస్తారు, ఉంగరపు వేలు కూడా ధరించవచ్చు, కానీ చిటికెనే వేలుకు ధరించినంత బలం అనేది కూడా ఈ ఉంగరపు వేలుకు ధరిస్తే ఉపయోగం ఉండదు. దీన్ని బంగారంలో కానీ వెండిలో కానీ ధరిస్తే మంచిది. ఎక్కువగా బంగారంలో ధరించడం ద్వారా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అంటే ఓడలను బండ్లు చేస్తుంది, బండ్లను ఓడలు చేస్తుంది. అంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించి పెట్టడంలో పచ్చను మించి ఇంకేది సాటి లేదండి. ఈ యొక్క ఎమరాల్డ్ రత్నాన్ని ధరించిన వాళ్ళు చాలా చాలా జ్ఞానవంతులు, అంటే తెలివిని ఎక్కువగా సంపాదించేస్తారు. వ్యాపారాన్ని చురుకుగా ఎలా ముందుకు నడిపించాలనే ఒక ఆలోచన స్వభావాన్ని పెంచి పోషించడానికి ఈ యొక్క పచ్చ అనే రాయి మీకు చాలా చక్కగా తోడ్పడుతుందండి. అంటే ఇది అవసరం లేని వాళ్ళు, అంటే వాళ్ళ జాతకానికి సరిపోకుండా ఏదో వ్యాపారం చేస్తున్నాం కదా, ఈ యొక్క పచ్చ ధరిస్తే వ్యాపారం బాగా కలిసి వస్తుందని మాత్రం అనుకుంటే పప్పులో కాలేసినట్టు. కాబట్టి ఈ యొక్క రత్నాన్ని సమయానుకూలంగా సమయానుభావంగా నడుస్తున్నటువంటి దశల రూపంలోనైనా, నక్షత్ర రూపంలోనైనా, రాశుల రూపంలోనైనా, లగ్న రూపంలోనైనా ఏదైనా కూడా మనం ధరించినప్పుడు ఆచితూచి ఆ రత్నం మనకు సరిపోతుందా, ఎన్ని క్యారెట్లలో సరిపోతుంది, ఏ ఏజ్ వాళ్ళకి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది, ఒరిజినల్ రత్నాలు ధరించాలా, డూప్లికేట్లు ఉంటాయి దీనిలో, మనకు కంటికి కూడా దాన్ని మనం చూడలేము, మనం చూడడానికి మిలమిల మెరుస్తుంది రత్నము కానీ డూప్లికేట్లు కూడా ఉంటాయి. ఒరిజినల్ సర్టిఫైడ్ రత్నాలు ధరించిన ద్వారానే మీకు చక్కటి ఫలితాలు వస్తాయని కూడా మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయడం. మీరు ఈ యొక్క రత్నాన్ని బుధవారం ధరిస్తే మంచిది, అది కూడా ఆవు పాలలో దాన్ని ముంచి తీసుకొని రత్నాన్ని ధరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా మీరు బుధవారం పుట్టినట్టయితే, మీరు ఆకుపచ్చ రాయి ఎమరాల్డ్ రత్నం ధరించినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఒక వారంతో మనకు తేడా లేదండి, ఏ వారంలో పుట్టినా కూడా రత్నం ధరించవచ్చు, కానీ దాని పర్యవేక్షణ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ తేదీలలో పుట్టిన వారికి ఏ రత్నాలు ధరించాలనే అంశంపై పూర్తిగా వివరణ చేసిన తర్వాతనే మీరు మీకు సంబంధించిన రత్నాన్ని ధరిస్తే చాలా అనుకూలంగా ఉంటుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.